ధైర్యంగా ఉండి సుందరయ్య, నువ్వు మళ్ళీ బురదలో పడకూడదని నేను జీప్ లో తీసుకెళ్తాను. పెళ్ళి ఒప్పుకుందంటే వచ్చానలే నీ పెళ్లి. నరసింహ పక్కన చూడమంటే 10 మంది చూసినట్టున్నావు. అంతా నీ అదృష్టం, మంచి పిల్లని చూసి సెలెక్ట్ చేసుకో. నీతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి. ఆ అమ్మాయి ఊరికే ఒక చూపు చూసినందుకే అందరూ అదిరి పారిపోయారు. ఒక ఆడపిల్ల ముందు నా పరువు తీస్తారెందుకు దత్తమ్మలారా పండు రావతలకి. తను ప్రచోదకం కదా, నిన్ను ఒంటరిగా వదిలేయటం ఎలాగని ఆలోచిస్తున్నావు. దీనికి ఇంత అరుస్తామే, సరే వెళ్తా ఉండి రండ్రా. నువ్వెంతో అదృష్టవంతుడివి. ఎందుకు నాకే నువ్వు నచ్చావే? నా అందం చూసి, అంతస్తు చూసి, అర్హత చూసి ఎంతో మంది నీకన్నా చదువుకున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, అందగాళ్ళు నా కోసం వలవేసి చూశారు. మన దేశంలో మాత్రమే కాదు, విదేశాల్లో కూడా. కానీ వాళ్ళెవరూ నాకు నచ్చలేదు. బట్ నువ్వు నాకు నచ్చావు. నువ్వు అదృష్టవంతుడివే కదా. నా చిన్న వయసులో, నాకు సరిగ్గా ఊహ తెలియని వయసులో నీతో ఆడుకున్నానని చెప్పారు. పాత విషయాలు నా జ్ఞాపకం లేవు. కొత్త కొత్తగా లోకం మారుతున్నప్పుడు పాత విషయాలు పిచ్చి వాళ్ళ జ్ఞాపకం పెట్టుకుంటారు. అదేంటో తెలీదు. నువ్వు పావును పట్టుకున్నప్పుడు నీ ధైర్యం నాకు నచ్చింది. దొంగసారాన్ని, పేకాటని నువ్వు అరికట్టినప్పుడు నీ ఆవేశం నాకు నచ్చింది. నువ్వు ఎద్దును లొంగతీసినప్పుడు నీ సాహసం నాకు నచ్చింది. నా ఇంటికే వచ్చి నువ్వు నాకే అడ్వైస్ ఇచ్చినప్పుడు నీ మాటలు నాకు నచ్చాయి. అన్నిటినీ మించి నీ స్టైల్ నాకు బాగా నచ్చింది. ఇటువంటి 5 డిఫరెంట్ ఫేసెస్, నీకున్న 5 రూపాలు చూసి నేను ఆనందించాను. నువ్వెంతో అదృష్టవంతుడివి. నాకు నచ్చిన విధంగా ఉన్నావు. ఐ వాంట్ ఎవ్రీథింగ్ బెస్ట్ ఇన్ మై లైఫ్. నా డ్రెస్, నా కార్, నా బంగ్లో, నా బెడ్రూమ్, అంతెందుకు? నా ఇంట్లో కుక్క దగ్గర నుంచి నేను కట్టుకుపోయే మగాడు వరకు ఐ వాంట్ ద బెస్ట్. యు ఆర్ వన్ ఇన్ ద బెస్ట్. నీ వంటి ఒక మగాడిని పెళ్లి చేసుకుని నాకు పరిచయం ఉన్న నా సొసైటీ, నా ఫ్రెండ్స్ ముందు నుంచో పెట్టాలని నేను ఆశపడుతున్నాను. నీ చెల్లెలికి, నా అన్నయ్యకి జరగబోయే నిశ్చితార్థం రోజు మన అభిప్రాయం చెప్పోకే? నువ్వు సిగ్గుపడతావు, నేనే చెప్తాను. బాయ్. మ్యామ్, జస్ట్ ఎ మినిట్. మీ ఇష్టాలని చెప్పారు, నా ఇష్టాన్ని వినలేదు. నాకు మీరంటే ఇష్టం లేదు. మీరు ఒక మగాడిని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నారు, నేను ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఆ ఆడపిల్ల మీరు కాదు. ఇంకెవరినైనా నువ్వు ప్రేమిస్తున్నావా? నరసింహ, నా గురించి నీకు తెలీదు. ఈ నీలాంబరి అంత తేలిగ్గా దేని మీద ఆశపడదు. ఒకవేళ ఆశపడితే అది సాధించకుండా వదలదు. నిన్ను నేను దక్కించుకుని తీరుతాను. అంతవరకు నేను వదిలిపెట్టను. బేబీ, 5 రూపాయలు. నా 5 రూపాయలు చూశారన్నావుగా, నాకింకో రూపం ఉంది, 6 రూపాయలు. ఈ నరసింహుని ఉగ్రస్వరూపం, అది నువ్వు చూశావో తట్టుకోలేవు, అల్లాడిపోతావు. నా గురించి నీకు తెలీదు. నా దారి, రహదారి, అడ్డం రాకు. వెయిట్, నీ మనసులో ఉన్న ఆ అమ్మాయి ఎవరో నేను తెలుసుకోవచ్చా?
దండెందుకు మావయ్య? ఆ దండ వేసుకుంటేనే నిన్ను పెళ్లి కొడుకు అనుకుంటా, లేకపోతే మీ నాన్నని పెళ్లి కొడుకు అనుకుంటా. అన్ని బాగానే ఉన్నాయి, పెళ్ళిట్టు బ్రహ్మాండంగా చేస్తారు. ఈ నిశ్చితార్థానికి సింపుల్ గా ఒక పాట కచ్చేరు ఉంటే బాగుండేది కదా. నేను పడతాను. అయ్యో మీరు పడతారా? నా పాట ఓల్డ్ స్టైల్ గా ఉంటుంది అనుకుంటున్నావా? ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నయ్య, నువ్వే పడనయ్యా. వద్దులే, నేను పాడతానంటేనే బావ మూతి ముడుచుకున్నాడు. వద్దు. అయితే నరసింహన్ పడమన్నా, మన ఫ్యామిలీ సంగీతం ఫ్యామిలీ కదా. ఇవాళైనా ఉత్తరాన్ని అమ్మాయికి ఇవ్వు. రై, ఈ రోజు ఖచ్చితంగా ఇస్తాను చూడరా. అనయ్య నాన్న పిలుస్తున్నా. ఏంట్రా, ఏంటంటే తగిలించుకోవచ్చో? స్టైల్ స్టైల్. ఓ పాట పాడు. పాట వాళ్లే పాడమంటున్నారా? నువ్వు సంగీతం బాగా నేర్చుకున్నవాడేగా, ఆడపిల్లలా అలా సిగ్గుపడకూడదు. పాడు. ఏ, నా కొడుకే పాట పాడాలా? ఏమన్నా నీ కూతురు కూడా నాట్యం నేర్చుకుందిగా. ముందు తనని నాట్యం చేయమను, తర్వాత నా కొడుకు పాట పాడు. మీరు పాట పాడితే ఆవిడ ఆట ఆడితే సాగర్ సగలండి. ఎవరు ముందు ఏం మాట్లాడుతున్నావు? 1000 సార్లు అడిగాం, చెల్లా ఆడినంది మర్చిపోయిందో ఏమో. చూడండి వెంకట గారు, కాదు బావా, తన మనసుకి ఇష్టమైతే ఆడుతుంది, లేదా మనం ఎంత చెప్పినా. ఇది తన మనసుకి ఇష్టమైతేనే ఆడుతుందన్నా, ఇప్పుడు ఎవరు నాటించినట్టు వస్తుంది? మిస్టర్ నరసింహ్, ఇంత మంది వచ్చారే, నువ్వు ఒక్కడివే ఎలా సమర్థిస్తావు? ఎనీ హెల్ప్? ఎందుకంటే మేము కూడా నీతో సంగీతం నేర్చుకున్నాగా. వీళ్ళు నా కొడుకు కాలి గోటికి సరిపోరు, ఇంకో వయమంత వచ్చినా వాళ్ళందరినీ వీడొక్కడే సమర్థించుకుంటాడు. పోండి రానికి. ఏ నరసింహ, నువ్వు చెప్తే సరేనా? ఆడటానికి నేను రెడీ, పాడటానికి మావాడు రెడీ. ఎరా అలాగే అయితే రమ్మని చెప్పండి. అది అమెరికాలో చదువుకున్న అమ్మాయి అండి, మంచిదో చెడదో సరిగ్గా తెలియదు. అది కాకుండా అత్త కొడుకే కదని ఏదో చనువుతో అలా చేసి ఉంటుంది. దానికి మన పిల్లని తిరుగుతున్నారు ఎందుకండి? ఓహో, నీ కొడుకు ఏమీ తెలియదు పాపాయ్. అందరి ముందు పట్టుకుని అమ్మాయి వీడికి ముద్దిచ్చిందంటే ఈయన గారు అమ్మాయికి ఎన్ని లీలలు చూపించాడో. మన వాడికి అలాంటి లీలలేం తెలియవండి. అయితే నాకు తెలుసుంటావా? అది నా నోటితో నేను చెప్పాలా? కొట్టినట్టే పళ్ళు గిళ్ళు రాలిపోతాయి వాడు ముందు పట్టుకుని. ఎందుకు ఇంకా నిలబడ్డా? బయలుదేరి ఇక్కడ నుంచి. ఇక్కడ ఉంటే ఆయన తిరుగుతూనే ఉంటారు, నువ్వు బయలుదేరు. చూడు నాన్న, వేళకి చక్కగా భోంచేయి, పెందలాడే పడుకో, శనివారం తలస్నానం చేయి, ఎండలో తిరగకు. చక్కని ఎక్కించుకుని తిరుగు. ఇదిగో వాడికి ఎంతో ఇష్టమని రవ్వ రొట్టెలు చేసావే, సత్యమా? అయ్యో లేదండి. మన వద్దున్నారు కదా, వెళ్ళి తీసుకురా. ఇప్పుడే తెస్తాను. ఆగాగు, అసలే ఇక్కడ చలి ఎక్కువ. స్వెటర్ సత్యవా? మర్చిపోయానండి మర్చిపోయానండి. నేను నువ్వు వేసుకుందాం, వెళ్ళి పట్టగాడి. నరసింహ, రాత్రిళ్ళు బయట తిరక్కు, పెందరాలే పడుకో. మీతో మాట్లాడాలని ఊరి వాళ్ళు పంచాయతీ పెద్దలు వచ్చారు. వీడితో మాట్లాడుతున్నాను కదా. సరే పద వస్తున్నా. సరే నరసింహ, నువ్వు చెల్లాయి పెళ్లికి ఓ వారం ముందుగా వస్తే చాలు. పెళ్లి పనులు చేయలేదని దిగులు పడకు, అన్ని నేను చూసుకుంటాను. ఏమిట్రా అలాగే అలాగే తలాడిస్తావు? ట్రైన్ టైం అవుతుంది, బయలుదేరు. నమస్కారం. నమస్కారం. ఏమిటి విశేషం? ఊరి పెద్దలంతా కలిసికట్టుగా వచ్చారు. మీరు కబురు చేస్తుంటే నేనే పంచాయతీకి వచ్చేవాడినిగా. ఊరి విషయం అయితే పంచాయతీలో పెట్టి మాట్లాడుకోవచ్చునండి. మీరే ఊరికే పెద్ద మనుషులు, ఊరి కోసం మంచి పనులు ఎన్నో చేసిన వారు. మీ కుటుంబ విషయం ఎందుకు పంచాయతీలో పెట్టి మాట్లాడుకోవటమా అని మేమందరం కలిసి మిమ్మల్ని చూడటానికి వచ్చాం. నా కుటుంబ విషయం గురించి మీరు మాట్లాడడానికి వచ్చారా? ఎరా, మళ్ళీ ఏదైనా తప్పు చేశావా? అయ్యయ్యో నేనే తప్పు చేయలేదు. ఇది వారి విషయం కాదండి, మీ మీదే ఫిర్యాదు ఇచ్చారు. నా మీద ఫిర్యాదా? ఎవరిచ్చారు? అది మీ తమ్ముడే ఇచ్చారు. నానా, ఏమని ఫిర్యాదు చేశాడు? మీకు వారికి సొంతమైన ఆస్తి మీరు మాత్రం అనుభవిస్తున్నారని, ఊరి కోసం అనవసరంగా ఖర్చు పెడుతున్నారని. ఏమయ్యా, మా పాటికి మేము మాట్లాడుతున్నాం, నువ్వు మాట్లాడవే. అది ఏమీ లేదన్నయ్యా. ఫిర్యాదు చేశారుగా, ఇంకా ఏమిటన్నయ్యా? అన్నయ్య అంట అన్నయ్య.